చేయడే అన్ని తోచుకుపోతాడే. సాఫ్ ఎక్కట్లేదు కవర్లోకి, సాఫ్ ఎక్కట్లేదు కవర్లోకి. అంత చిన్న సంచో సాఫ్ ఎలా పడుతుందా? ముందర బీరో సంగతి చూడలు. చేస్తే ఒక్క దొంగతనం చేయాలి, లైఫ్ సెట్ అయిపోయి ఎలా సెట్ అయిపోతాడు? మా కిరణ్ ఎలా సెట్ అయ్యాడు? లాస్ట్ వీక్ స్టేట్ బ్యాంక్ లో 1 లక్ష రూపాయలు లేపేశాడు. 1 లక్ష రూపాయలు సెట్ అయిపోతాడు. పోలీసు దొరికి పెట్టి లైఫ్ సెట్ అయిపోయింది ఇంకా జైల్లో. హలో, సంబంధం అండి, కట్నం కూడా వద్దండి. మహానుభావులు అండి మీరు, ఈ కాలంలో కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారంటే. ఇంట్లో ప్రతి వాళ్ళకి జాబులు ఉండాలండి. ఏమైనా చేద్దాం, ఇంటికి వస్తున్నాడు కదా. నువ్వు డాక్టర్, నేను పోలీసు, నువ్వేమవుతామా? యోగా టీచర్. సూపర్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీరు? నేను అదే పెళ్లి సంబంధం కోసం వచ్చాను. పెళ్లి సాఫ్ట్వేర్. పెద్దోళ్ళు ఎవరు లేరండి? మా డాడీ ఉన్నారండి. మీ డాడీ? డాడీ అన్నం ఎక్కడైతే ఉంటుందో, ఆ రాజకీయాలు ఎక్కడైతే జరుగుతాయో, సొసైటీ ఎక్కడైతే పాడిపోయిందో, అక్కడ అక్కడ ఈ డీసీపీ రామచంద్ర ఉంటాడు. డాడీ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. డేటా బేస్ అంటే తెలుసు మీకు? తెలుసు అండి. ఏంటది? డేటాలో బేస్ ఉంటుంది. డేటాలో బేస్ ఉంటుంది. మీకు సాలరీ ఎంత ఉంటుంది సార్? నాకు 1 లక్ష రూపాయలు ఇస్తారు సార్. ఏం చేస్తారు సార్? ఏం లేదు, సాలరీ టైం కి కౌంటర్ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ అంటే 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఇండియాలో మనకి మార్నింగ్ కదా సార్. అవును. యుఎస్ లో వాళ్ళకి నైట్ అయింది కదా. అవును. ఫోన్ చేసి అందరు లేపాలి, ఫోన్ చేసి అందరు లేపాలి అక్కడ. ఏదో చేసాడు భరతనాట్యం. నిన్న చెప్పాను కదా స్టెప్పులు, అవి గుర్తున్నాయా? గుర్తున్నాయి మాస్టర్. ఏంట్రా అది మాస్టర్? అలా నడుముని బయటికి తీస్తే అలలాగా బయటికి వెళ్ళాలి నడుము. అలలాగా మాస్టర్? ఎందుకు మాస్టర్ ఏడుస్తున్నారు? ఏం లేదురా, నేను యాక్చువల్లీ డాన్ అవుదాం అనుకున్నా. మా అమ్మ నన్ను డాన్సర్ ని చేసేసింది. చెప్పరా, నేను డాన్ అవ్వాలి. డాన్ అవ్వాలంటే అర్జెంట్ గా ఏం చేయాలి? డాన్స్ సినిమా చూడాలి. డాన్స్ సినిమా చూడాలా? అయితే పద. డాన్ కాకముందే బెటర్ కొన్నట్టు తిను. ఇక్కడ ఎవర్రా డాన్ బప్పిలహరి? నువ్వరా డాన్ బప్పిలహరి? అరే ఉల్లిపాయ, అరే ఉల్లిపాయ. నేనరా బప్పిలహరి. డాన్ బప్పిలహరి నువ్వా? యా. అరే నా కన్ఫ్యూజన్ ఏంటంటే, నువ్వు ద్రవ పదార్థమా ఘన పదార్థమా రా? నేను ద్రవ పదార్థం నుంచి పుట్టిన ఘన పదార్థాన్ని. ఒక స్కూల్ టీచర్ అండి. స్కూల్ టీచర్ ఉంటే బాధలు మీకు తెలుసు కదా. నానా టార్చర్లు పెడతారు. 8 o'clock రావాలి, 9:30 వచ్చావేంట్రా? 8 గంటలకు బయలుదేరిన ఒక విద్యార్థి 9 గంటలకు స్కూల్ చేరాడంటే ఆ నిర్లక్ష్యం ఎవరిది? ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది చెప్పండి. టేక్ ఎ బ్రేక్, డోంట్ గో అవే, స్టే ట్యూన్. ఒక న్యూస్ రీడర్ కొడుకు సార్. ఆడేడి అవినాష్, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. 8 రావాలి, 9 ఎందుకు వచ్చావు? అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప. మిమిక్రీ ఆర్టిస్ట్ కొడుకు సార్. ఇన్స్పెక్షన్ కోసం డీఈ వస్తున్నా, నా పరువు తీయకుండా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పాలి మీరు ప్లీజ్. కొడుకు సార్. అయితే ఊరుకోవా, పిల్లలు డీల్ చేయడం రాదు. అరే పిల్లల్ని బాగా డీల్ చేసాడు సుధీర్. ఏంటాడు కొడుతున్నాడు? నన్ను చాలా సార్లు కొట్టాడు. ఏం చేసావు? ఎవరితో చెప్పుకోలే. ఇది కూడా ఎవరికి చెప్పొద్దు. సందులు సమాసాల గురించి చెప్పు. సందుల గురించి మాకంటే ఎక్కువ మీకే తెలుసు కదా. న్యూస్ రీడర్ మీటరా? కాస్ థియేటర్, సైన్ థియేటర్ గురించి చెప్పు. మీకున్న థియేటర్ గురించి అందరికి తెలుసు కానీ ఆ థియేటర్ ఎవరికి తెలుసు అండి? చెట్టు ముందా విత్తనం ముందా? విత్తనాల గురించి మీకే ఎక్కువ తెలుసు కదా. ఓరి నాయను, స్క్రిప్ట్ అంతా నా మీద రాసినట్టున్నారు. ఒక బోయవాడి బాణానికి ఇది బలి అయిపోయింది, ఒక మగవాడి చేసిన మోసానికి నేను బలి అయిపోయాను బాబు గారు. ఎవడా యదవా, ఎవడా యదవా? నీళ్ళొచ్చి మట్టిలో పడ్డా, మట్టి వచ్చి నీళ్ళలో పడ్డా, కరిగేది మట్టే కదా బాబు గారు. మట్టే మట్టే, గొప్ప ఫిలాస్. రేపు నా బిడ్డకి తండ్రి ఎవరని ఈ లోకంలో అందరు అడిగితే నేను ఎవరి పేరు చెప్పాలి? రేష్మే అంటే ఆడదానిగా ఒక అర్థం చేసుకుంటావని.